हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वर्चुअल वुमेन टॉक्स की स्वागत। फ्रेंड्स, ई रोज ना चैनल लो मीकु ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను। అది ఏంటంటే ఉల్లిపాయ ఆకులు ఉంటాయి కదా, ఉల్లిపాయ ఆకులతో ఈ రోజు నేను గిన్నె రొట్టె అంటారు, సర్వపిండి అంటారు, ఆ రెసిపీ చూపించబోతున్నాను। వీటికి ఒక 2 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను। అందులో ఆనియన్ ఇట్లా ఉల్లి ఆకులని ఇట్లా సన్నగా తరిగి వేసుకున్నాను। తర్వాత శనగపప్పు, నువ్వులు, పచ్చి మిరపకాయల పేస్ట్ వేస్తున్నాను। కొద్దిగా salt పడుతుంది, పచ్చి మిరపకాయల పేస్ట్ వేసాం గాని కాకపోతే కొంచెం salt అవసరం। ఇంతే, ఇంకా ఇవన్నీ ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి। ఓకేనా, ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి, ఒకవేళ పడితే గనక ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి। అంత వాటర్ పోసి తడపకూడదు, ఇలా తడుపుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనం చేసేటప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ తో తడుపుతూ ఒక్కొక్క ముద్దని తడుపుకోవాలి। ఓకేనా, ఇలా కలిసిపోయేలాగా కింద నుంచి కలిపేసుకోవాలి। చూడండి, ఇప్పుడు అంతా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకున్నాను। ఇది ఒక్కొక్క అంటే ఒక్కొక్క గిన్నె రొట్టెకే ఇలా తడుపుకోవాలి వాటర్ పోస్తూ। ఇది కూల్ వాటరే, ఇలా పోస్తూ చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకోవాలి। చూసారా, ఇలా ముద్ద మాదిరిగా తడిపేసుకోవాలి। ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాము। ఇలా తెల్లగా అంటే అల్యూమినియం పాత్రలు మనకు దొరుకుతాయి ఇవి చేసుకోవడానికి। ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి। ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి। ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండిని ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్నగా ఈ గిన్నెకంతా సర్దేయాలి। చూడండి, ఇలాగా మొత్తం ఈవెన్గా సర్దేయాలి। ఇలా సర్దదానాన్ని బట్టే అనుకుంటా మనకి గిన్నె రొట్టె అని పేరు వచ్చింది, సర్వపిండి అని పేరు వచ్చింది వీటికి। ఓకేనా, చూడండి, ఇలా ఎంత సన్నగా కావాలన్నా లేకపోతే లావుగా కావాలన్నా ఎలా ఇష్టపడే వాళ్ళు అలా దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి। చూసారా, ఇలాగా ఇట్లా హోల్స్ పెట్టేయాలి। హోల్స్ పెడితే ఆయిల్ కిందకి వెళ్తుంది, ఇంకోటి ఏంటంటే నీట్గా కాలుతాయి అన్నమాట। ఇది పెద్దవి కదా ఈ రొట్టెలు, కాబట్టి ఇలా హోల్స్ చేసుకుంటే ఈజీగా ఆయిల్ కింద వరకు వెళ్ళి మంచిగా కాలుతాయి అన్నమాట। ఓకేనా, ఇప్పుడు కాల్చేసుకుందాము। స్టవ్ వెలిగించేసి ఇలా పెట్టేశాను, ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను। ఇలా తిప్పుతూ అంచులు కూడా కాలేటట్టు చూసుకోవాలి, ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ అయ్యే వరకు చూసుకోవాలి। ఇది వన్ సైడే కాలాలి, సెకండ్ సైడ్ కాల్చకూడదు। చూసారా, ఇలా తిప్పుతూ కాలుస్తున్నందుకు ఈ చుట్టు కూడా ఎర్రగా అయిపోయింది। ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి, మనం చపాతీలు కాలుస్తాం కదా, చపాతీల కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, కానీ ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఆయిల్, దీనిలో కొంచెం ఆయిల్ అయితే పడుతుంది కానీ వెరీ టేస్టీగా ఉంటాయి అన్నమాట। ఇప్పుడు నేను మీకు తిరిగేసి చూపిస్తాను, ఇది వన్ సైడే కాల్చుకోవాలి। చూసారా, బ్రౌన్ కలర్లో ఎంత బాగా అయిందో చూసారా, మీరు చూస్తారని సెకండ్ సైడ్ మీకు తిప్పి చూపించాను ఎలా కాలిందో అనని। ఇది ఇంతటితో అయిపోయింది, ఇది రెండో పక్కన ఏమీ కాల్చకూడదు, కాకపోతే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు,
వన్ అండ్ హాఫ్ డే అయితే ఈజీగా తినొచ్చు. ఎందుకంటే ఉల్లాకులతో చేస్తాం కాబట్టి ఇది కొంచెం అంటే తొందరగా హీట్ ఎండ ఉంది కాబట్టి పాడైపోతాయి. అందువల్ల ఇలా ఎప్పటికప్పుడు చేసుకుని తినాలి. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఉల్లి ఆకులతో చూడండి ఎంత బాగా అయిపోయిందో ఈ గిన్నె రొట్టెని. ఇలా గట్టి పెరుగుతోని ఈ బటర్తోని ఎవరికి ఏది ఇష్టం ఉంటే దాంతోని ఇలా తినేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ రెడీ మీకోసం. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.